ఆ రమ
యక్షగానంలో లష్కర్గూడ గ్రామం చాలా ప్రసిద్ధి.
ఆ రోజుల్లో మున్కుడ్ల బిక్షపతి గారు, మున్కుడ్ల అంజయ్య గారు, సిద్ధవోని అంజయ్య గారు, సిద్ధవోని బాలయ్య గారు, గుర్ర బిక్షపతి గారు, మున్కుడ్ల లక్ష్మయ్య గారు, కొండూరు భీమయ్య గారు, ఆదిపేట జంగయ్య గారు, శీక సత్తయ్య గారు, ఈ విధంగా లష్కర్ గూడ సిద్ధవోని యాదయ్య గారు, సిద్ధవోని అశోక్ గారు, కళాకారులంతా లష్కరుడ గ్రామం అంటే యక్షగానంలో ఒక ప్రసిద్ధి. లష్కరుడ గ్రామంలో యక్షగానం కార్యక్రమం ఉంది అంటే మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా చాలా మంది చూస్తందుకు వచ్చేవారు. ఆ కళలను కాపాడేందుకు సురమగూడెంలో మహేష్ కానీ, గంగని భోజన కానీ, ఈ విధంగా చాలా మంది కళాకారులు యక్షగానాన్ని కాపాడుకుంటా వస్తా ఉన్నారు. లష్కరుగూడ గ్రామంలో కూడా ఇబ్రాహిం కానీ, అదేవిధంగా యాదయ్య కానీ, ఇంకా పూజయ్య కానీ, వీరస్వామి కానీ కళలను కాపాడుకుంటా వస్తున్నారు. అదేవిధంగా మన గ్రామంలో సిద్ధవోని సదానంద గౌడ్ కానీ, కొండల గౌడ్ కానీ, సురేష్ గౌడ్ కానీ, నరసింహ గౌడ్ కానీ, ఈ విధంగా కళలను కాపాడుకుంటూ అందరు కూడా కళలను కాపాడుకుంటూ మన గ్రామానికి ఒక ప్రసిద్ధి తీసుకొచ్చింది. నిజంగా లష్కరుగూడ గ్రామం అంటేనే యక్షగానంలో ప్రసిద్ధి. ఈరోజు సినిమాలకు 2.5 గంటలు కేటాయించడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో సాయంత్రం నుంచి నైట్ నుంచి తెల్లారి వరకు కూడా చూస్తున్నారంటే మన గ్రామంలో ఉన్న కళాకారుల నైపుణ్యమే దీనికి కారణం అని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ యొక్క కళను అభిమానించి తెల్లారి వరకు కూడా మీరందరూ కూడా ఈ కళను అభిమానించి చూస్తారని ఆశిస్తూ అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ. శ్రీరామ నాయానికి పంత, మహాశివరాత్రికి శ్రీరామానికి పేరు పేరు అందరికీ మాట బాగా అయితే ఇచ్చి అందరూ తన పూర్ణ అందరికీ తయారు చేయాలి. ఇది సచిన బతికిన ఇది ఒక కళ, అందరికి అవసరమే, ఇచ్చేది కాదు అవసరం, ఇది అవసరం. సరే పిట్టాను.